ఈరోజు ఇసుక ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలని సంజయ్ అన్న గారు ఇసుక కోసం గతంలో మొన్ననే ఒక 3 మంత్స్ బ్యాక్ ఇస్తూ ఉంటే ప్రజలకు ఇబ్బంది తలెత్తుతుందని చెప్పేసి ఆ విషయంలో అధికారులను పిలిపించి మాట్లాడి ఆ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభించుకోవడం, దానికి విచ్చేసిన జైత్యాల శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి, ఇంకా మైనింగ్ అధికారులకు, పాత్రికేయ సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఎవరో మోసపోవద్దు దరాళ్ళ చేతుల అని చెప్పేసి ఇసుక కూడా ప్రజలకు అందడం లేదని మనం ఈరోజు ఇసుక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం ద్వారా వేబిల్ తీసుకొని వారు పారదర్శకంగా నడిపించుకోవడం జరుగుతుంది. కాబట్టి దానికి కృషి చేసిన సంజయ్ అన్న గారికి, పట్టణ ప్రముఖులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని జైత్యాల జిల్లా ప్రజలు, పట్టణ ప్రజలు, గ్రామ ప్రజలు అందరూ కూడా ఉపయోగించుకోగలరని తెలియజేస్తూ జై తెలంగాణ. పట్టణం అదేవిధంగా నియోజకవర్గం మొత్తం కూడా ఇసుక అనేది దొరకని పరిస్థితి వచ్చింది. వాస్తవానికి మన ప్రాంతంలో చిన్న చిన్న ఒర్రెలు జంగళ్ళకెళ్ళి పెడితే వాగులు, పక్కనే పెద్ద గోదావరి నది కూడా ఉన్నది.
సామాన్యునికి చూస్తే ఎటు చూసినా ఉసుకే కనబడుతూ ఉంటుంది. అయినా కానీ మన దగ్గర ఉసుక దొరకడం ఇబ్బంది అయ్యే పరిస్థితి వచ్చింది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా వర్షాలు ఎక్కువ పడడం ఒక కారణం. రెండవది గోదావరి నదిలో ఒక మోస్తరు తర్వాత ఇసుక తీయొద్దు, ఒక 1.5 to 2 meters తర్వాత తీయొద్దు ఆ జీవనదులలో అనేది కొన్ని కోర్టు జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి గోదావరి కృష్ణా నదులపైన. మూడవది వచ్చేసరికి చిన్న చిన్న వాగులలో తెచ్చినప్పుడు కొన్నిసార్లు కొన్ని గ్రామాలలో కూడా కొంతమంది అక్కడ స్థానికంగా ఉద్దాలనం ఇవన్నీ జరిగినాయి. ఈ క్రమంలో నేను మన గౌరవ జాయింట్ కలెక్టర్ గారిని కలెక్టర్ గారిని కలిసి, అదేవిధంగా మన మైనింగ్ అధికారులు ఇక్కడ విజయ్ గారు, అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి, తారకనాథ్ రెడ్డి గారితో మాట్లాడినా. వీరే కాకుండా హైదరాబాద్లో నేను టీఎస్ఎంఐడిసి ఎండి సుభాష్ రెడ్డి గారు కూడా మన సీఎం ఆఫీస్లో కలిసి మాట్లాడి డంప్ ఏర్పాటు చేయించడం జరిగింది. ఇది ఇప్పుడే కాదు, గతంలో కూడా చేసాం. అయితే ఇది కొత్త ప్రజలకు అంతకుముందు ఎక్కడ పడితే అక్కడ మామూలుగా ప్రైవేట్ ఆపరేటర్ల దగ్గర కొన్నారు కాబట్టి మొదట్లో కొద్ద ఇబ్బంది కలిగించవచ్చు. కానీ ఇవాళ మీ మీడియా ద్వారా తెలియజేసే ఏంటంటే, ఇవాళ ఇసుక అనేది లీగల్గా భూపాలపల్లి జిల్లా నుంచి, చూడండి ఎంత మంచి క్వాలిటీ శాండ్లో కొంత క్వార్ట్స్ మెటీరియల్ ఉంటుంది, దానికి మంచి బెస్ట్ క్వాలిటీది ఇవాళ ఇక్కడ తెప్పించి ఇవ్వడం జరిగింది. ఇది ఒక ట్రాక్టర్కు దగ్గర 5,000 రూపాయలు పడతా ఉన్నాను. అంతకుముందు కూడా కొన్నిసార్లు 3,000, 4,000, 5,000 అమ్మేవారు. ఇప్పటికి కూడా ఉన్నది. ఉదాహరణకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేది, అది కూడా మనం మీ సేవలు కట్టుకుంటే జైన ప్రాంతం నుంచి గోదావరిలో తీసుకొస్తారు. అది మనకు కొంత తక్కువ పడుతుంది. మనకు దాదాపు 40 కిలోమీటర్లు వస్తే 3,500 దానిక వస్తుంది, ఎక్కువ 4,000 లోపల వస్తుంది. కానీ దానికంటే ఇది మంచి క్వాలిటీ వస్తుంది. అదేవిధంగా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా మైన్స్ అధికారులు, పోలీస్ అధికారులు అందరు కూడా కూర్చోబెట్టి 2-3 సార్లు మీకు కూడా తెలుసు మీడియా, నేను చాలాసార్లు ఎందుకంటే అధికార పార్టీ నాయకులం కాబట్టి మా పని విమర్శించడం, ఊకే పత్రికలకు ఎక్కడం కాదు, మా పని పనిచేయడం కాబట్టి చాలాసార్లు కలిసాం. ఎందుకంటే ఇట్స్ ఏ డిఫికల్ట్ ప్రాసెస్. ఉదాహరణకు ఇటుకల్లో కొంత ఇసుక ఉంది, రాయకల్ మండలంలో అవసరం ఉంది, బోర్నపల్లిలో కొంత ఇసుక ఉంది, కానీ స్థానిక గ్రామస్తులు ఇది మా వరకే కావాలని చెప్పి వాళ్ళని సంజాయించి ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి, మీరు అట్లా చేయకూడదు, దీనిపైన ప్రభుత్వానికి అధికారం ఉంటుందని చెప్పి వాళ్ళకు కొద్దిగా కన్విన్స్ చేసి వాళ్ళని ఒప్పించి మెప్పించి వాళ్ళకి చేసేసరికి 15 రోజులు పట్టింది. ఇప్పుడు అక్కడ రాయకల్లో కూడా ఇటుకల్ అక్కడ కారి నుంచి రాయకల్ మండలానికి వస్తున్నాయి. అక్కడ ఏదైతే ఈ పాస్లు ఇష్యూ చేస్తారో అక్కడ మండల అధికారులకే ఇచ్చేసారు, ఎంఆర్ఓ వారికే ఇచ్చేసారు ఆ అధికారం. ప్రతిదానికి ఇక్కడ మైండ్స్ దగ్గర రావాల్సిన అవసరం లేదు. అంటే ఈ రకంగా స్థానికంగా ప్రజలకు ఇబ్బంది కావద్దని చెప్పి అది ఆ మండలం వరకు అమ్ముకోవచ్చు. రాయకల్ ఇబ్బంది కాకుండా రాయకల్ మండలం రాయకల్, అట్లనే బీర్పూర్ మండల్ మన గోదావరి ఉంది అక్కడ కొంత, ఈ రకంగా మన అధికారులు పనిచేశారు. జైన ఆ ప్రాంతంలో, గోదావరి ప్రాంతంలో కొంత ఉంది, దాన్ని మనం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కింద చాలా ద్వారా తీసుకోవచ్చు. అది 1 కిలోమీటర్ ఇంత అని ఉంటుంది. మనకు జగిత్యాలకు ఉదాహరణ 40 కిలోమీటర్లు అంటే 3,500 రూపాయలు పడుతుంది అది ట్రాక్టర్కు, ఇంకా ట్రాన్స్పోర్ట్కు 500 పడుతుంది కావచ్చు, ఎదుగున్నా 4,000 వస్తుంది. కానీ మొత్తం గొప్పతనం ఇక్కడ జగిత్యాల్లో కూడా ఎవ్వరం కూడా ఎలాంటి ఇసుక దందాలకు, ఇంకా కంకర దందాలకు, రాళ్ళ దందాలకు, గ్రానైట్ దందాలకు ఆల్ పడకుండా ప్రజలకు పారదర్శకంగా అందే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. మన టీఆర్ఎస్ పార్టీ నాయకులం కానీ, ప్రభుత్వ పక్షాన ఉన్న నేను, జడ్పీ చైర్మన్ గారు, మన మండల ప్రెసిడెంట్లు, జడ్పీటీసీలు, స్థానికంగా సర్పంచులు అందరూ కూడా, ఎందుకంటే ఈ ఉసుక అంతా కూడా గ్రామాలలో ఉంటుంది, ఉన్నప్పుడు అవుతుంది. ఇక కొన్నిసార్లు సామాన్యంగా మనకు తెలుసు ఒర్రెలు, బాగులు, వంకలు అడవులలో కూడా ఉంటాయి. అక్కడ నుంచి తెచ్చుకుంటున్నప్పుడు అటవీ అధికారులు అడగిస్తున్నారు, మరి ఆ విషయం కూడా కొన్నిసార్లు నన్ను అరే సార్ ఇట్లట్లే చేస్తున్నాను అన్నారు. మరి చట్టం గురించి కొంచెం మనం కూడా, మన ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కూడా కొంత తెలుసుకొని అధికారులకు సహకరించి మన సహజ వనరులు దెబ్బతినకుండా, మన పర్యావరణం దెబ్బతినకుండా అధికారుల సూచనల మేరకు మనం పనిచేసుకోవాలి. ఇక్కడ స్థానికంగా కొంత చిన్న చిన్న ట్రాక్టర్లలో ఏదైనా చిన్న రూమ్కో సగం ట్రాక్టర్ అటో పోతే
ప్రతిదానికి వేబిల్ కాదు, చిన్న వాటికి ఇబ్బంది పెట్టద్దని చెప్పి కూడా నేను అధికారులను కోరినా. ఈ వాస్తవానికి అది కూడా చేయొద్దు, కానీ అధికారులను చిన్న వెసులుబాటు చేయాలి. ఎందుకంటే ప్రతిదానికి టిప్పరే రావాలి, ప్రతిదానికి వేబిల్ ఉండాలంటే కొంత కష్టం. కానీ చట్టపరంగా మనం ఉంచుకోవాలి. కొద్ది చిన్న చిన్న వాటికి ఏదైనా బీదవాడు బాత్రూమ్ కట్టుకుంటాడు, ఒక క్యూబిక్ మీటర్ అవసరం ఉంటుంది, అంటే 1600-1700 అవుతుంది క్యూబిక్ మీటర్కు. ఆ మాత్రం ఒక పెద్ద ట్రాక్టర్ కొనుక్కోవాలంటే కష్టం, 5000 అవుతుంది. అది ఆ మాత్రం ఏ ఆటోలను వాళ్ళు లేకపోతే ట్రాక్టర్లు చిన్నగా తీసుకుపోయినప్పుడు, లేకపోతే అది తీసుకుపోయి వాళ్ళు ఇంటికాడ ఎక్కడో తర్వాత ఓటరైన ట్రాక్టర్లు రేపటి నాడు ఇల్లు కట్టుకుంటాం, దొరుకుతుందో దొరకదో అని కూడా 2-3 ట్రాక్టర్లు ఎవరన్నా డంప్ చేసుకున్నప్పుడు కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టద్దని చెప్పి నేను అధికారులను కోరడం జరిగింది. వారందరూ కూడా ఇంత గొప్పగా సహకరిస్తున్నారు అధికారులకు. అదేవిధంగా ఈ ఇసుక షార్టేజ్ సమస్యను అదేవిధంగా పరిష్కారం చూపేదాన్ని ప్రజలకు తెలియజేస్తున్న మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు.